హాయ్ వాస్ మొన్న చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలవటం, ఆ వెంటనే చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా సమస్యలు అయితే పరిష్కారం అయ్యాయి, ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు, సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారని చెప్పుకోవడం జరిగింది. కానీ 2 రోజుల క్రితం పేర్ని నాని గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆతిథ్యం కోసమే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలవటం జరిగిందని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా చిరంజీవి గారు చెప్పిన దానికి, అంటే ఇండస్ట్రియల్ సమస్యలు పరిష్కారం అయ్యని చెప్పిన దానికి, నానిగారు చెప్పిన దానికి చాలా వ్యత్యాసం అయితే ఇక్కడ కనపడుతుంది. ఇదే విషయం ప్రస్తుతం మనతో పాటు మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ మూవీ అనాలిసిస్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీరు చూస్తూనే ఉన్నారు, అంటే గత 10 రోజుల క్రితం చిరంజీవి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కలవటం, ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఒక చిన్న భోజనం కూర్చొని మాట్లాడుకోవడం కూడా జరిగిందని చెప్పారు. ఆ వెంటనే ఎయిర్పోర్ట్లో ఒక మీటింగ్ పెట్టి చిన్న ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఇండస్ట్రీ సమస్య దాదాపు పరిష్కారానికి వచ్చిందని చెప్పారు. కానీ నిన్న 2 రోజుల క్రితం పేర్ని నాని గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆతిథ్యం కోసమే చిరంజీవి గారు స్పెషల్ ఫ్లైట్లో ఈరోజు ఇక్కడికి వచ్చారని చెప్పి కూడా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? అంటే చిరంజీవి గారు చెప్పింది రాంగ్ అనుకోవచ్చా, నానిగారు చెప్పింది పేరు నానిగారు గారు చెప్పింది తప్పు అని అనుకోవాల్సిన అవసరం లేదండి. సినిమా పరిశ్రమ సంబంధించిన విషయాలు మాట్లాడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉండొచ్చు. అయితే చిరంజీవి గారు కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే, నేను ఆయన దృష్టికి విషయాలన్నీ తీసుకెళ్ళాను, అవి కమిటీ దృష్టికి తీసుకెళ్తానన్నారు ఆయన అని చెప్పాడు. ఆయన అంతకుమించి పరిష్కారం దొరికేస్తుంది లేదు కమిట్మెంట్ ఇచ్చాడు ఆయన అని కూడా అనలేదు. ఆయన కమిట్మెంట్ ఇచ్చారు నాకు అనే మాట అనలేదు. ఓ 10 రోజుల తర్వాత పరిశ్రమకు సంబంధించిన పెద్దలతో మళ్ళీ ఒకసారి కలవాల్సి ఉంటుంది అన్నారు ఆయన. అయితే సానుకూల వాతావరణంలో స్పందించారు అనేది చిరంజీవి గారు చెప్పింది. అలా స్పందించుండొచ్చు, మీ సమస్యలు తప్పకుండా పరిశీలిద్దాం అనే మాట అని ఉండొచ్చు ఆయన. కానీ ఎందుకు పిలిచారు అనేది ప్రధాన అంశం. ఇక్కడ భోజనానికే పిలిచారని చెప్పి ఈయన అంటున్నాడు. భోజనానికి చిరంజీవి గారినే పిలవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మధ్యలో ఒక కాంట్రవర్సీ జరిగింది, రాజ్యసభ సీట్ ఇస్తున్నారని చెప్పి చిరంజీవి గారికి ఆచర్చ కూడా నడిచిందని చెప్పి దానిపై చిరంజీవి గారు కూడా క్లారిటీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అవును, రాజ్యసభ అనేది కాదండి, సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక గందరగోళం ఉంది, దాని గురించి ఒక అభిప్రాయం తీసుకోవటం కోసమే చిరంజీవితో మాట్లాడి ఉండొచ్చు. కానీ అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది ఆయనకి తెలియదు. కాబట్టి విషయం నా వైపు నుంచి నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. బాల ఆయన కోర్టులో ఉంది, ఆయన కమిటీతో మాట్లాడతానన్నారు, కమిటీ నుంచి సానుకూల నిర్ణయం రావచ్చు అనేదే చెప్పాడు ఆయన. యా కమిటీతో మాట్లాడతారని చెప్పిన చిరంజీవి గారు, ఇది ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది ఒకటి, ఆ శాఖ మంత్రి గారు పేర్ని నాని గారు అంటే అలాంటి చర్చలేమీ లేదు, ఓన్లీ ఆతిథ్యం కోసం వచ్చారని చెప్పి అన్నదానికి అదే ఇందులో మతలబు ఏముంది అంటే, మతలబు కూడా ఇందులో కూడా మతలబు ఉందని నేను అనుకోవడం లేదు. పేరు నాని గారు ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాడు. చిరంజీవి గారితో సమావేశం జరుగుతున్న సందర్భంలోనే పేరు నాని గారు మీడియాతో మాట్లాడారు. మాట్లాడుతూ ఆ రోజు కూడా ఆయన అన్నమాట అదే, నిజంగా టిక్కెట్ల వ్యవహారం మరొకటో అయితే అది అధికారుల సమక్షంలో జరగాలి కదా సమావేశం, అలా జరగలేదు అంటే వ్యక్తిగత స్థాయిలోనే జరిగింది అనేది ఆయన ఉద్దేశం. భోజనానికి పిలిచినప్పుడు చిరంజీవి లాంటి వాడిని చిరంజీవి తప్పకుండా ప్రస్తావించి ఉండొచ్చు, ఇది మా ప్రాబ్లం అని. రెండవది, చిరంజీవి గారు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు జగన్ గారితో మాట్లాడటానికి వెళ్ళారు అనే మాట నాగార్జున గారు కూడా అన్నారు కదా. సో ఒక అభిప్రాయం తీసుకునే ఇక్కడి నుంచి వెళ్ళాడు ఆయన. ఇండస్ట్రీ పెద్దగా కాదు చిన్నగానే వెళ్ళాను అని కూడా చెప్పాడు ఆయన, బిడ్డగా వెళ్ళాను అని చెప్పాడు. ఇతరేతర విషయాలు అనేకం మాట్లాడుకుని ఉండొచ్చు ఆ గంట 2 గంటల్లో వాళ్ళు, దాంట్లో ఇది కూడా వచ్చి ఉండొచ్చు. దీన్ని ఏదో పద్ధతిలో సెటిల్ చేద్దాం. అంటే ఇప్పుడు ఎలాగో రిలీజులు వాయిదా పడుతున్నాయి, మార్చి ఆర్ ఏప్రిల్ వరకు పెద్ద సినిమాలు విడుదల ఉండకపోవచ్చు. సో ఈ 2 నెలల్లో ఒక పాజిటివ్ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది అనేది చెప్పాడు ఆయన. నాగార్జున గారిని తీసుకున్నామంటే, అంటే నాగార్జున గారు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నాకైతే నా సినిమాకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పిన నాగార్జున గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి సక్సెస్ అయితే తీసుకుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక థ్యాంక్స్ కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే దీన్ని ఏం చేస్తున్నారంటే బయట కాంట్రవర్సీ చేస్తున్నారు, అంటే వాళ్ళిద్దరికి మధ్య ఏదో జరిగింది, ఆయన సినిమా కోసమే లాక్డౌన్ ఎత్తేసారని చెప్పి కూడా కొంత బయట సినిమా కోసం నాగార్జున గారి సినిమా కోసం నాగార్జున సినిమా గురించి కూడా మాట్లాడి ఉండొచ్చు ఆయన. అయితే కమిటీ దగ్గరికి రిపోర్ట్లు వెళ్ళి నిర్ణయం బయటకు రావడానికి టైం పడుతుంది, కానీ వీళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు. అప్పటికే చిరంజీవి వెళ్ళే టైంకే డేట్ అనౌన్స్ అయి ఉంది.
కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా చిరంజీవితో ఇండస్ట్రీ మూడేంటో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసి ఉండొచ్చు. టికెట్ అదే విషయం నాగార్జున గారు చెప్పారు, అంటే నా మిత్రుడు చిరంజీవి గారు నాకు మంచి శుభవార్త చెప్పారని చెప్పాడు నాగార్జున గారు. అదే సక్సెస్ మీట్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అదే అంటే ఇప్పుడు రిలీజులు వాయిదా వేసుకున్న సినిమాలన్నీ పెద్ద సినిమాలండి, పాన్ ఇండియా మూవీస్ అవి. ఆ సినిమాలకు సంబంధించి సమస్య ఉంటే ఉండొచ్చు, నిజానికి వాటికి కూడా సమస్య ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా వసూళ్లు సంపాదించే సినిమాలు కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్లో రేట్లు తగ్గించడం వలన వచ్చే ఇబ్బంది కాదు. రెండోది టిక్కెట్ల రేట్లు పెంపుదల గురించి మాట్లాడుతున్నారు అందరూ, అది కాదు ఇష్యూ. అసలు మొదటి వారం రోజులు టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలి, అది ప్రధానం. రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడినా చిరంజీవి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ కేవలం గవర్నమెంట్ ఇచ్చిన జీవో టిక్కెట్ల రేట్ల తగ్గింపు గురించి మాట్లాడుతున్నారు కానీ. రామ్ గోపాల్ వర్మ గారు అని మీరు ఒక మాట అన్నారు, రామ్ గోపాల్ వర్మ గారు అదే ముంబైలో టికెట్ 2000 అమ్ముతుంటే అదే ఆంధ్రప్రదేశ్లో 100 రూపాయలకు అమ్మాల్సి వస్తుందండి. కానీ అక్కడ ప్రభుత్వం ముంబై, ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉండే రూల్స్ అక్కడ ఉంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇలా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఏం ఆలోచిస్తున్నారంటే పేదలకి అందుబాటులో ఉండాలి ధరలు కానీ ఏవేని కానీ చెప్పి అందుట్లో సినిమా టికెట్ల విషయంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముతున్నారు. దీనికి ప్రభుత్వానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, అందుకే దీని మీద ఒక నిర్ణయానికి రావాలి. దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్లో మీరేమంటారు దాన్ని? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్మటం అంటే బ్లాక్ అమ్ముతున్నారండి. మొదటి వారం రోజులు టిక్కెట్ల రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టి అమ్ముతున్నారు, ఒకటి. రెండోది బెనిఫిట్ షోలు వేస్తున్నారు, బెనిఫిట్ షో టికెట్లు 25,000 వరకు అమ్ముతున్నారు. దీన్ని ప్రభుత్వం అడ్డుకోవాలి కదా, ఆ బాధ్యత ఉంది కదా ప్రభుత్వానికి. టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం అనేది ఇష్యూ కాదు అసలు, 15-20 రూపాయల గొడవ అది. 100 రూపాయల టికెట్ 150 రూపాయలు, ఒక 50 రూపాయలు వేరియేషన్ లేదు. 110 ఉంది మనటి దాకా, ఇప్పుడు 110 ఉంది ఏపీలో, ఇంకొక 40 రూపాయలు పెంచుకోవాలి తెలంగాణతో కంపేర్ చేస్తే. ఇక్కడ 150 అయింది, ఇది కాదు గొడవ. ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉండాలని చెప్పి మీరు అన్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక మూవీ అనాలిసిస్గా మీరు ఎప్పటి నుంచో ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం అనుకో, మంచి నిర్ణయం. కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, అంటే మీరెవరు అని క్వశ్చన్ చేసి, ప్రభుత్వం ఎవరు మేము సినిమాలు తీస్తుంటే ప్రభుత్వం ఎవరు మమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మా ధరను నిర్ణయించడానికి ఒక క్వశ్చన్ వస్తుంది. రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడిన మాటలు టోటల్గా కార్పొరేట్ మాట్లాడండి, అవి సినిమా అంటే కార్పొరేట్ కల్చర్లో నుంచి మాట్లాడాడు ఆయన. గ్లోబలైజ్డ్ ఎకానమీలో ధరల గురించి నియంత్రణ అన్ని రంగాల నుంచి ప్రభుత్వం వెళ్ళిపోతుంది కదా, విద్యా వైద్య రంగాల నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తప్పుకుంది, సినిమాల గురించి ఎందుకు మీకు అనేది గొడవ అయింది. అందులోనూ తప్పేం లేదు ఆయన. అయితే వీళ్ళందరూ మసిపూసి మారేడుకాయ చేస్తున్న విషయం ఏంటంటే, మొదటి వారం టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం అనే దగ్గర గొడవ మొదలైంది, బెనిఫిట్ షోలు వేయటం దగ్గర గొడవ మొదలైంది, అన్లిమిటెడ్ షోలు వేయటం దగ్గర గొడవ మొదలైంది. ఈ మొదటి వారం ఎవరిని దోపిడీ చేస్తున్నారు వీళ్ళు? మొదటి రోజు బెనిఫిట్ షోలు వేసి ఎవరిని దోపిడీ చేస్తున్నారు?